హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ ఛానల్. ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వారిసు తమిళ్లో బ్లాక్ బస్టర్ అయింది, తెలుగులో సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు కూడా తమిళనాడులో ఈ మూవీ హౌస్ఫుల్ రన్స్ జరుగుతున్నాయి. సో విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని కనెక్ట్ అయిపోయారు అనమాట. అందుకే ఈ మూవీ హీరోస్తో పాటు వరల్డ్ వైడ్ 315 కోట్లు గ్రాస్ అయితే కలెక్షన్ చేసింది. దట్ ఈస్ ఇలయ దళపతి క్రేజ్ అనమాట. అండ్ ఈ మూవీ జస్ట్ ఒక 5 డేస్ బ్యాక్ ఎంతో సన్ ఓవర్సీస్ ఓటీటీలో తమిళ్ ఆడియో అండ్ హెచ్డి ప్రింట్తో మనకి స్ట్రీమింగ్ అయింది. ఈ అప్డేట్ నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మోన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చా. నాకు తమిళ్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఎస్టర్డే ఈ మూవీ నైట్ వాచ్ చేశా. ఇప్పుడు మీకు ఈ వీడియో పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఉండబోతుంది, సో వెయిట్ చేయండి. ఇక ఈ మూవీ మనకు ఒరిజినల్గా డిజిటల్ బ్యాచ్ చేసింది అమెజాన్ ప్రైమ్. ఇక ఈ మూవీ మీరు ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దాను ఎదురు చేస్తున్నారా? సో ఫైనల్లీ ఈ నెల ఫిబ్రవరి 22న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కావడం మాత్రం పక్క. అఫిషియల్స్మెంట్ ఈ ఆదివారం లోపల, ఈ వారం లోపల అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం రివ్యూలో వెళ్ళిపోదాం. మామూలు ఏదో సినిమా ఏదో చాలా సినిమాలు కాపీ కొట్టి ఏదో తీసారనుకున్నా నిజంగా సినిమాలో కంటెంట్ ఉంది మామ. లాస్ట్ ఒక 40 మినిట్స్ మాత్రం ఏడిపించేస్తాను మనం డైరెక్టర్, కంట్లో నీరు రావడం మాత్రం ప్రతి ఒక్కరు పక్క. సో ఫాదర్ సెంటిమెంట్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మొత్తానికి సినిమా ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వచ్చే మూవీ అనమాట. సో చాలా సినిమాలు కనిపిస్తాయి మనకు, అత్తారింటి దారిది తర్వాత భర్త అని నేను చాలా సినిమాలు ఉన్నాయి మా, చాలా సినిమాలు మిక్సీ ఉన్నాయి. కానీ కంటెంట్ పరంగా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు, డ్యామ్ షో అయితే నేను చెప్పగలను. అండ్ వన్ మ్యాన్ షో ఇలయ దళపతి విజయ్. అండ్ జస్ట్ ఒక 10 మినిట్స్ మనకు కనపడదు, తర్వాత నుంచి మనం స్టార్ట్ అవుతాం అనమాట. 80% మొత్తం సినిమాలో కనిపిస్తాడు విజయ్. సో వన్ మ్యాన్ షో అనమాట. అండ్ యాక్టింగ్ కానీ తర్వాత ఎమోషన్ సీన్స్ కానీ, కొంచెం కామెడీ పండించే సీన్స్లో కానీ, తర్వాత డ్యాన్సు ఫైట్స్ ఒకటంటే ప్రతి ఒక్కటి ఇరగ తీశాడు విజయ్. సో వన్ ఆఫ్ ద హైలైట్ అనమాట విజయ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. మామ ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే అంతకేమీ లేదు, సింపుల్ స్టోరీ. మనం ఆల్రెడీ చాలా సినిమాలు చూసిన రిఫరెన్స్ నాకే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేయలేం, ట్విస్ట్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో ట్విస్ట్ అనేది ఏమీ లేదు, చాలా సాఫీగా. సెకండ్ హాఫ్ అయితే చాలా లాగేది మామ, చాలా కొంచెం బోర్ కొట్టింది. ఎందుకంటే ఈ మూవీ రన్ టైం 2 గంటల 48 నిమిషాలు. సో ఫస్ట్ హాఫ్ ఎప్పుడు పోయింది తెలియదు, కానీ సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంకా సినిమా ఉంది, ఇంకా లాగుతున్నారు అని అనిపిస్తుంది అనమాట సెకండ్ హాఫ్. అండ్ హీరో విజయ్ వన్ మ్యాన్ షో చేశాడు కాబట్టి సినిమా కొన్ని సెకండ్ మనకు అంత కనిపించలేదు, కానీ మాత్రం కొంచెం ఏదో తేడా ఉంటే మాత్రం సినిమా అట్రల్ ఫ్లాప్ ఉండేది. కానీ హీరో విజయ్ నిలబెట్టేశాడు సినిమాని. అండ్ ఇక ఒక్కొక్క యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ శరత్ కుమార్ గారు ఈ సినిమాలో హీరోకి ఫాదర్ క్యారెక్టర్ చేశారు, బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అనమాట ఇండియాలో, మైన్స్ వ్యాపారం చేసి ఒక క్యారెక్టర్ కనిపించారు అనమాట. ఆయన యాక్టింగ్ కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎమోషనల్స్ కానీ తర్వాత ఆ ఉగ్రంగా మాట్లాడే సీన్స్ కానీ చాలా బాగుంది. తర్వాత జయశ్రీ గారు హీరోకి మదర్ క్యారెక్టర్ చేశారు, ఆమె కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎరగదీసింది అండ్ ఏడిపించేశారు అనమాట ఒక్కొక్క సీన్లో. తర్వాత హీరో శ్రీకాంత్ అండ్ శ్యామ్, తమిళ యాక్టర్ శ్యామ్, వాళ్ళు హీరోకి బెదర్ క్యారెక్టర్ చేశారు, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం యాక్టింగ్ స్కోప్ ఉంది. ఇక హీరోయిన్స్ రష్మిక మందన ఈ సినిమాలో సాంగ్స్కి మాత్రమే పరిమితమైంది, కానీ యాక్టింగ్ స్కోప్ అయితే ఏం లేదు. సో అదనమాట. అండ్ ఇక సినీ యాక్టర్స్ సంగీత గారు మన హీరోకి వదిన క్యారెక్టర్ చేశారు, ఆమె యాక్టింగ్ స్కోప్ కొంచెం బాగుంది, కొంచెం ఎమోషనల్ టచ్ ఉంది అనమాట. సో మొత్తానికి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎర్రగా తీశాడు మామూలు లేదు, అండ్ మంచి స్కోర్ చేశాడు. ఇక ఈ సినిమా ఓవరాల్, సో వన్ టైం వాచ్ బాయ్ అని నేను చెప్తాను, 2 సార్లు సినిమా చూసే మూవీ అయితే కాదు, కొంచెం ల్యాగ్ ఉంది. సో మొత్తానికి ఓవరాల్ గుడ్ వాచ్డ్ మూవీ, ఎంచక్క ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడాల్సిన మూవీ. అండ్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు విలన్ క్యారెక్టర్ అంటే మా మెయిన్ విలన్ కాదు, ఏదో బిజినెస్ పరంగా మన హీరో ఫాదర్కి కొంచెం అటాక్ చేస్తారనమాట, ఏదో టెండర్ పరంగా ఏదో ఒకటి కొన్ని సీన్స్ జరుగుతుంటాయి, అది మీరు సినిమాలో చూడాలన్నమాట. సో మొత్తానికి అయితే సినిమాని చూడొచ్చు. సో అమెజాన్ ప్రైమ్లో ఈ నెల 22న చూసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ రివ్యూతో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా, బాయ్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 3, అంతే, దాని మీద ఇవ్వను, ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగైంది కాబట్టి. లేకుంటే కొంచెం 2 గంటల 30 నిమిషాలు ఇచ్చి ఉంటే ఈ మూవీకి 5 out of 3.75 ఇచ్చేవాడిని, కాబట్టి 3 దీనికి ఎక్కువ. ఓకే, ఈ పర్ఫెక్ట్ రివ్యూ వీడియో మీకు నచ్చిన ఉండాలి, లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు ప్రశ్న. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా, బాయ్.